హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ నాగేశ్వరి. ఈరోజు మనం ఈ వీడియోలో కాజు టమాటా కర్రీ చేయబోతున్నానండి. ముందుగా దీనికోసం గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయింది, దీనిలోకి ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందండి, దీనిలోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి, వీటిని యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇది టమాటా పేస్ట్ అండి. టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి యాడ్ చేద్దాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇది కొంచెం దగ్గర పడింది. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటాలు మగ్గడం కోసం మూత పెట్టుకుందాం. వేరే గ్యాస్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని దీనిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. అలాగే టేస్ట్ సరిపడే కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం గరం మసాలా, ఇది కొంచెం గ్రేవీలాగా వస్తేనే బాగుంటుందండి, కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన జీడిపప్పు అండి ఇవి, చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది జీడిపప్పు. దీనిలోకి యాడ్ చేద్దాం. ఈ కర్రీ చపాతీలోకైతే సూపర్గా ఉంటుందండి, రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. దీనిలోకి పన్నీర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, ఇంకో వీడియోలో చూపిస్తాను. పన్నీరు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి.
కర్రీ రెడీ అయిపోయిందండి. దీనిలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.